నాల్గవ తరగతి రెండవ సంసిద్ధతా పాఠం సరళ పదాలు చదవడం ఇక్కడ ఇచ్చిన బొమ్మల ఆధారంగా ఏర్పడిన సరళ పదాలను చదువుదాం అలా అలా ఆలయం ఆలయం ఉంగరం ഈല ഈല ഊയല ഊയല ശംഖം ശംഖം ലവംഗം ലവംഗം രഥം रथं भवनम भवनम फलं फलं कंकनम कंकनम कलशं कलशं पनसा पनसा ధలం ధలం వడ 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 కామలం కామలం పంజరం పంజరం పై పదాలలో ఏ అక్షరం ఎక్కువ సార్లు వచ్చింది ఏ అక్షరం తక్కువ సార్లు వచ్చింది దీనికోసం మనము వర్ణమాల చార్ట్ను ఉపయోగిద్దాం ఇక్కడ మనము ఇంతకుముందు తీసుకున్నటువంటి సరళ పదాలు చిత్రాల ఆధారంగా ఉన్నవి ఇటుపక్కకు మనకు వర్ణమాల చార్ట్ కూడా ఉంది ఇందులో గమనిస్తే మొదట మనము ఆ అనే అక్షరం తీసుకుంటే ఆ అనే అక్షరము అలలో ఒకటిసారి మాత్రమే వచ్చింది తర్వాత ఎక్కడా కూడా కనబడడం లేదు కానీ లా అనే అక్షరం చూడండి లా అనే అక్షరం గమనిస్తే మనకు అలలో వచ్చింది ఆలయంలో వచ్చింది అదేవిధంగా ఈలలో వచ్చింది ఊయలలో వచ్చింది లవంగం అనే పదంలో కూడా వచ్చింది తర్వాత ఫలం ఇక్కడ ఫలం అనే పదంలో కూడా వచ్చింది అదేవిధంగా కలశం తర్వాత ఇంకా కమలం అనే పదాలలో మనకు ల అనే అక్షరం అయితే రావడం జరిగింది ఇక రెండవ పదం ఆలయంలో ఆ అనే అక్షరం ఒకసారి మాత్రమే రావడం జరిగింది యా అనే అక్షరం మనకు ఆలయంలో వచ్చింది అదేవిధంగా ఊయల అనే పదంలో కూడా వచ్చింది తర్వాతి పదం ఉంగరం తీసుకుంటే ఊ అనే అక్షరం కూడా ఒకేసారి రావడం జరిగింది గా అనే అక్షరాన్ని మనం గమనిస్తే ఉంగరంలో వచ్చింది తర్వాత లవంగం అనే పదంలో కూడా వచ్చింది ఈ విధంగా మనకు ఈ అక్షరాలను ఇక్కడ ఇచ్చినటువంటి వర్ణమాలలో ఉన్నటువంటి చాటులో గుర్తించినట్లయితే అన్నింటికన్నా ఎక్కువ సార్లు మనకు లా అనే అక్షరం అయితే రావడం జరిగింది తర్వాత యా అనే అక్షరం కూడా వచ్చింది గా అనే అక్షరం కూడా వచ్చింది ఈ విధంగా మనము ఒక పదంలో ఏ ఏ అక్షరాలను అయితే మనము ఇవ్వబడినటువంటి వర్ణమాల చార్టులో గుర్తిస్తామో అప్పుడు వాటిని సులభంగా గుర్తుపెట్టుకుంటాం మీరు కూడా మరికొన్ని సరళ పదాలను తీసుకొని వాటిని వర్ణమాల చార్టులో గుర్తిస్తూ చదవడం నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్